టీఆర్ఎస్ పార్టీ నుండి మున్సిపల్ చైర్మన్ మురళి యాదవ్ ను సస్పెండ్ చేసిన తర్వాత మొదటిసారిగా నరసాపూర్ పురపాలక సంఘం సర్వసభ్య సమావేశం ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ ఈ సమావేశానికి హాజరయ్యారు. మున్సిపల్ చైర్మన్, కమిషనర్, కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్న ఈ సమావేశంలో కోతుల దాడిలో మృతి చెందిన 9 సంవత్సరాల మణికంఠ ఆత్మకు శాంతి చేకూరాలని తొలుత మౌనం పాటించి అనంతరం సమావేశం కొనసాగించారు. ముఖ్యంగా నరసాపూర్ పట్టణంలో కోతుల బెడదను నివారించాల్సిందిగా అదనపు కలెక్టర్ సమక్షంలో తీర్మానం చేశారు. నరసాపూర్ మేము కౌన్సిలర్ కాబట్టి మాకు ప్రియారిటీ ఉండాలి. ఇది మేము ప్రో రాజకీయమో మేము ఇంకో ఉద్దేశం అంటే అందు గురించి కొన్ని ప్రోగ్రామ్స్ మీరు ఎన్ని చెప్పినా ఎందుకు వస్తా లేమంటే మాకు కూర్చుండదు. మాకు కూర్చుండదు, పిలుస్తారు ఎవరోడు వచ్చి కూర్చుంటాడు. చీరల పంపిణీ కార్యక్రమంగా మనం పిలుస్తారు, మాకు కూర్చుండదు. పెన్షన్ ఇస్తున్నామని చెప్తారు, మాకు స్థానం ఉండదు. అక్కడ ప్రాబ్లం జరుగుతున్నా కొన్ని మీటింగ్లకు అన్ని వస్తాయి. ఇక్కడ ఆఫీస్ ఏదో మీటింగ్ ఉంది, మేము బరాబర్ వస్తున్నాం, కూర్చుంటాం, మాట్లాడుతున్నాం, పోతున్నాం. మేము గౌరవిస్తున్నాం. మెంగిడి అయిపోయింది అంటే చెప్పు కూడా పోతాం, వస్తున్నాయి ఇప్పుడు అందరూ. ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మాకిట అగౌరవం అనేది చాలా ఉన్నాయి. మేము డీపో కడప ప్రోటోకాల్ ప్రకారం అది పెట్టమని చెప్పినాం. ఎమ్మెల్యే గారు పెట్టమన్నారా, చైర్మన్ గారు పెట్టమన్నారా, పెట్టమన్నాం. నర్సాపూర్లో మాది పెట్టకపోతే ఇంకో 2 పెట్టారు. ఏమి ప్రోటోకాల్ ప్రకారం అది బోర్డులో మాది పెట్టొద్దని ఇక్కడ రాసి ఉంది ఎక్కడన్నా. మరి మమ్మల్ని ఎందుకు పిలుస్తారు? పిలవకండి, ఏ వాడికి ఆ వాడిని పిలుచుకోండి, ఆ వాడిని చేసుకోండి. కొన్ని తప్పులు అనేవి జరుగుతున్నాయి, దాన్ని పరిగణలోకి తీసుకోండి. అంతేగాని వాళ్ళు ఇక ఆలోచన చేసుకుంటూ పోతే పాత అయిపోతే ఇవ్వడం పోతే మీ ఇంకో తీరాల్సి వస్తుంది. అది వేరే దాడికి నిరసన చేసుకుని చేస్తున్నాం. కొన్ని అంటాం, కొన్ని చెప్పాలంటున్నాం, కొన్ని చెప్పియాలంటున్నాం.